ముందస్తు ఎన్నికలకు సై అన్న గులాబీ దళపతి అందుకు తగ్గ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. సిట్టింగ్లకే టికెట్ ఇస్తానని ప్రకటించిన ఆయన ముందుగా ఎమ్మెల్యేలు లేని చోట అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి అభ్యర్థిని ప్రకటించిన సీఎం గులాబీ పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలపై ఈసారి ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడంతో నెక్స్ట్ టికెట్ ఎవరికనేది చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ టీఆర్ఎస్ లో ఎన్నికల సీజన్ మొదలైంది. పార్టీ అధినేత టికెట్ల అనౌన్స్ మొదలు పెట్టడంతో ఆశావహుల్లో ఉత్సాహం మొదలైంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో తొలి టికెట్ను అనౌన్స్ చేసిన కేసీఆర్ ఈసారి మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గులాబీ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో ఆ జిల్లాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఆ ప్రాంతాల్లో టికెట్లు ప్రకటించడం ద్వారా ఏడాది ముందు నుంచే పార్టీ అభ్యర్థిని ప్రజల ముందు నిలబెట్టాలనుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. కాంగ్రెస్ హేమహేమిలంతా ఈ రెండు జిల్లాల్లోనే ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా ఈ జిల్లాల్లో గులాబీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అందుకే గద్వాల గడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల రణబేరి మోగించారు. ముందస్తు ప్రచారానికి సమర శంఖం పూరించారు. జేజమ్మ ఇలాఖాలో ఇక మీద గులాబీ తడాఖా ఏంటో చూపించేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేశారు. డికే అరుణపై పోటీ కోసం కృష్ణమోహన్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. కృష్ణమోహన్ ను గెలిపిస్తే గద్వాలను మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు. ఈరోజు మిత్రులు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఏదైతే కోరినారో వాటికి నేను రేపు సాయంత్రం వరకే ఈ జీవోలన్నీ ఆర్డర్లన్నీ కూడా ఇష్యూ చేసి పంపిస్తాం. పనులు వెంటనే శాంక్షన్ చేయించండి. పాలమూరు ప్రజలు టీఆర్ఎస్ పార్టీని దీవించాలి, గెలిపించాలి. ఖచ్చితంగా మనం అనుకున్న పాలమూరు తయారు చేయాలి. గద్వాలలో సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి కూడా దీవించండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాల నేను అండగా ఉండి బ్రహ్మాండంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని మనవి చేస్తూ కృష్ణమోహన్ పేరు చెప్పడంతో తర్వాత టికెట్ను ఎవరికి ప్రకటిస్తారన్నది ఆసక్తిగా మారింది. మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో ప్రజాదరణ ఉన్న నేతలకు ముందుగా టికెట్ను కేసీఆర్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తర్వాత నల్గొండ జిల్లాపై కేసీఆర్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. నల్గొండ, హుజూర్నగర్, కోదాడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లో మొదటి నుంచి చురుగ్గా పనిచేస్తున్న నేతలకే టికెట్ ఇవ్వాలని, లేదంటే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కాకుండా ఈ మధ్యే టీఆర్ఎస్ లో చేరిన నేతలకు టికెట్ ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఈసారి ఏ జిల్లా పర్యటనకు వెళ్తే ఆ జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించవచ్చంటున్నాయి గులాబీ వర్గాలు.